సీటు పై పవన్ అభిప్రాయం అలా చెప్పారో లేదో ఇలా మొదలెట్టే సార్ పవన్ ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్న వారంతా ఇక ఫేస్బుక్ ట్విట్టర్ లో చెలరేగిపోయారు పవన్ వెనక ఉన్న వారిని కన్ఫ్యూజ్ చేయటమే వారి లక్ష్యం మరి పవన్ వెనక ఉన్న వారు పవన్ చెప్పిన మాటలు నమ్ముతారా వీళ్ళు చెప్పింది నమ్ముతారా అసలు ఏం జరుగుతుందో డిటైల్స్ లోకి వెళ్ళిపోదాం నేను మాధురి వెల్కమ్ టు వర్డ్ మీడియా सीएम सीट कोसम वेंपर्लाडनु मन बलम बट्टे सीएम सीट वस्तुंदि एन्निकल फलितालु वच्चाके सीएम सीट पै निर्णयं अनि पवन कल्याण क्लारिटीगा तन मनसुलो उन्नदि चेप्पेशारु अंते इक वैसीपी पेटीएम बैच तो पाटु मंत्रुलु कूडा चलरेगिपोयारु ओकडु अयिते पवन बैरन्नरा अनि कामेंट पेट्टाडु इक पवन नु नम्मुकुन्न वाळ्ळु एमवाली अंटू आवेदन चेंदाडु इक अंबटि रांबाबु अयिते पवन कु सीएम पोस्ट अक्कर्लेदु प्याकेज चालु अनि ट्वीट चेशाडु गुडिवाड अमरनाथ अयिते कापुलनु चंद्रबाबुकु पवन ताकट्टु पेडुतुन्नाडु अन्नाडु ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేశారు వీరిపై జనసేన నేతలు కేడర్ ఫైర్ అవుతున్నారు ఏంటి వీళ్ళ ఏడుపు పొత్తు కుదిరితే వైసీపీ వాష్ అవుట్ అవుతుందనేదే ఆ ఏడుపు అంటూ కామెంట్లు పెడుతున్నారు సీఎం సీటు అనేది ప్రజలు ఇస్తే తీసుకోవాలనేది పవన్ ఉద్దేశం అంతేగాని తండ్రి చనిపోతే ఆ భౌతిక కాయం దగ్గరే సంతకాలు పెట్టించుకునే టైప్ కాదంటూ సెటైర్లు వేస్తున్నారు కాపులను తాకట్టు పెట్టింది ఎవరు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు మీలాగా మంత్రి పదవులు తీసుకొని కాపులనే కించపరిచేలా మాట్లాడడానికి మిమ్మల్ని నమ్మాలా అని నిలదీస్తున్నారు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ముద్రగడతో ఉద్యమం చేయించి తాను మాత్రం రిజర్వేషన్లు కుదరవని చెప్పిన వాడిని నమ్మాలా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా అడ్డం పడ్డవాడిని నమ్మాలా అని అడుగుతున్నారు విజయవాడ పరిధిలో జనసేనకు మద్దతు ఇస్తున్నారనే సమాచారం తెలుసుకొని నలుగురు సబ్ రిజిస్టర్లపై ఏసీబీ దాడులు చేయించిన రాజకీయ పార్టీని నమ్మాలా అని అడుగుతున్నారు జనసైనికులు అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ పెన్నినాని వీళ్ళ ముగ్గురే బయటకు వచ్చి మాట్లాడారని వీళ్ళలో ఏ ఒక్కరూ రేపు గెలిచేవారు కాదని అలాంటోలనే ఇంకా జగన్ ముందుకు తోస్తుంటే వీళ్ళు పదవులు ఇచ్చాడు కదా అని నోరు పారేసుకుంటున్నారని మూల్యం చెల్లించుకోక తప్పదని జనసైనికులు హెచ్చరిస్తున్నారు పవన్ తన స్వార్థం చూసుకోకుండా తనకు సీఎం పదవి ఎలా అనేది చూసుకోకుండా రాష్ట్రం జగన్ కబంధ హస్తాల నుంచి బయటపడేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని అందుకు మెచ్చుకోవాలని అంటున్నారు అంతేకాదు ప్యాకేజ్ చాలనే వారు పట్టుబట్టి సీఎం పోస్ట్ తెచ్చుకు అంతకు మించి సంపాదించుకోవచ్చని ఆ యావ ఉన్నవాడు కాదని అందుకే ప్యాకేజ్ అనే మాట మాట్లాడితే పవన్ చెప్పినట్లు చొప్పిచొప్పు కొట్టాల్సి వస్తుందని జనసైనికులు వైసీపీ నేతలకు పేటిఎం బ్యాచ్లకు వార్నింగ్లు ఇస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి